సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ప్రస్తుతం మనతో ఇప్పుడు మాట్లాడడానికి ఎండి ఫిజిషియన్ దీప్తి గారు మనతో పాటు ఉన్నారు. అడుగుదాం తనని కూడా, అసలు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి బయట కూడా చాలా వేడిగా ఉంది, పిల్లలు కానీ పెద్దల వాళ్ళు కానీ ఎలాంటి తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఈ విషయం గురించి అయితే మనం తనతో అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే. నమస్తే అండి. మేడం చెప్పండి. ఎండాకాలం కాబట్టి బయట చాలా వేడిగా ఉంది, చాలా మంది కూడా బయట పనుల మీద తిరుగుతారు, ఎవరైతే ఇంట్లోనైతే ఉండరు, కానీ వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒక 1 మంత్ గా టెంపరేచర్స్ బాగా పెరిగాయండి. అండ్ ఈవెన్ మనం చూసాము వెదర్ న్యూస్ లో కూడా ఈ 7 డేస్ చాలా హీట్ వేవ్స్ కూడా వస్తున్నాయని చెప్పారు. టెంపరేచర్స్ 43-44 కూడా టచ్ అవుతున్నాయి. అండ్ చాలా సాడ్ విషయం ఏంటంటే రీసెంట్ గా ఒక 10-15 డెత్స్, అంటే ఆల్మోస్ట్ ఎవ్రీడే ఇన్ని డెత్స్ అవుతున్నాయి. దేని వల్ల? కేవలం వడదెబ్బ వల్ల, సన్ స్ట్రోక్ వల్ల. సో కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే మనం దీని కాంప్లికేషన్స్, అంటే ఈవెన్ డెత్ ఒకటే కాదు, వడదెబ్బ వల్ల చాలా అంటే సింప్టమ్స్ వస్తున్నాయి, లైక్ ఫీవర్ రావడం, ముఖ్యంగా హై గ్రేడ్ ఫీవర్ రావడం, 103-104 టచ్ అవ్వడం, హెడేక్ రావడం, తిప్పినట్టు అవ్వడం, గిడ్డినెస్ అంటారు. తర్వాత బాడీ పెయిన్స్, అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్. ఎంతో మంది పేషెంట్స్ ఓపీకి వస్తున్నారు, ఓన్లీ బాడీ పెయిన్స్ చెప్తున్నారు, ఏ కారణం లేదు మాకు బాడీ పెయిన్స్ వస్తున్నాయి అంటున్నారు. సి, ఎండకి వెళ్ళని వాళ్ళు కూడా వేడి గాలి తగిలినా కూడా వాళ్ళు సన్ స్ట్రోక్ కి గురవుతున్నారు అనమాట. సో ఏం చేయాలంటే, ఇఫ్ ఎనీబడీస్ వర్కింగ్, వాళ్ళు వాళ్ళ పని కొంచెం అర్లీగా ముగించుకుంటే బాగుంటుంది, అంటే 10-11 లోపు. పీక్ టైమింగ్ అంటే పీక్ సన్ ఎప్పుడైతే ఉంటుందో, లైక్ 12-3:30-4 వరకు ఆ పని అవాయిడ్ చేయడం బెటర్. ముఖ్యంగా అవుట్ సైడ్ తిరగడం అవాయిడ్ చేసి వాళ్ళు ఈవినింగ్ టైంలో మిగతా వర్క్ చూసుకోవడం బెటర్. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ముఖ్యంగా బాగా హైడ్రేట్ అవ్వడం. చాలా మంది ఏం చేస్తారంటే కొంచెం ఇగ్నోర్ చేస్తారు, పనిలో పడి వాటర్ సరిగ్గా తాగరు. సో హైడ్రేట్ అవ్వాలి, బాగా వాటర్ తాగాలంటే మినిమం 3-4 లీటర్స్ కంపల్సరీ, దట్ ఈస్ మినిమం డైలీ తాగాలి. అండ్ రోజు అంటే కంటిన్యూస్ గా వాటర్ తాగడం బోర్ అనిపించవచ్చు. సో ఏం చేయాలంటే మిగతా అంటే ఆల్టర్నేటివ్స్, లైక్ కొబ్బరి నీళ్ళు తాగడం, ORS ప్యాకెట్స్ దొరుకుతాయి, ఆ సొల్యూషన్స్ తాగడము, తర్వాత ఫ్రూట్ జ్యూసెస్ తాగడము, కానీ షుగర్ కంటెంట్ కొంచెం తక్కువ వేసుకొని తాగాలన్నమాట. అండ్ మంచి ఇంకొక న్యాచురల్ ఆల్టర్నేటివ్ ఇస్ బటర్ మిల్క్. సో బటర్ మిల్క్ కర్డ్ ని బాగా డైల్యూట్ చేసేసి జస్ట్ ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని తాగేయడం, ఇలా చేయాలి. బట్ ఇంకొకరు అంటే చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగుతారు, ఈ కోకాకోలా, స్ప్రైట్, థమ్స్ అప్. ఈ కార్బోనేటెడ్ డ్రింక్స్ వల్ల మనకు అప్పుడు చల్లగా హాయిగా అనిపిస్తుంది, కానీ దానివల్ల పెద్ద హైడ్రేషన్ ఉండదండి. I want them to just avoid those drinks anamata. And idi kaakunda em cheyalante salty food, spicy food avoid cheyali. Mukhyanga 6 ఇయర్స్ కంటే చిన్నగా ఉండే పిల్లలు, చిల్డ్రన్, అండ్ 55 ఇయర్స్ కి పైన పెద్దవాళ్ళు, ఎక్కువ మటుకు వాళ్ళ బాడీలో హైడ్రేషన్ ఉండదు, ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉండదు. సో వాళ్ళు ఎక్కువ వడదెబ్బకి గురయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి ముఖ్యంగా వాళ్ళు ఇండోర్ ఉండడం మంచిది. సో ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వీ కెన్ ప్రివెంట్ కాంప్లికేషన్స్ అనమాట. మనం ఆల్రెడీ ఎక్స్పోజ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవడం కంటే ప్రివెన్షన్ ఎప్పటికైనా మంచిదే. ఒకవేళ ఒక వడదెబ్బకు గురైతే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఒకళ్ళకి గురైతే, ఓకే, ఎవరైనా అనుకోకుంటే వడదెబ్బ గురైతే యూజువల్లీ ఏమవుతుంది అంటే సడన్ గా అన్కాన్షియస్ అవ్వడం సింప్టమ్స్. అండ్ మీకు ఇప్పుడు చెప్పాను చూడండి, బాడీ పెయిన్స్, హై గ్రేడ్ ఫీవర్ రావడం, కళ్ళు తిరిగి పడిపోవడం, తిప్పినట్టు అవ్వడం, ఇలాంటివి ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఇమీడియట్ గా పర్సన్ ని ఎండ తగలకుండా ఒక షాడో, నీడ ఉన్న ఏరియాకి, లేకుంటే ఏసీ ఉన్న రూమ్ లోకి, లేకుంటే చల్లగా ఉండే ఒక రూమ్ లోకి తీసుకురావాలి. తీసుకొచ్చి ఆ పర్సన్ కి ఒకవేళ క్లోదింగ్ ఎక్కువ ఉందనుకోండి, ఎక్స్ట్రా క్లోదింగ్ రిమూవ్ చేసేసి జస్ట్ సింగిల్ లేయర్ ఆఫ్ కాటన్ క్లోదింగ్ ఉండాలి. ఉంచి ఇమీడియట్ గా తడి చేసిన గుడ్డ, అంటే మనకి ఈజీగా అవైలబుల్ ఉండే చెప్తున్నాను, యూజువలీ కోల్డ్ బ్లాంకెట్స్ అంటారు కానీ అవి మనకు అవైలబుల్ గా ఉండవు. సో తడి చేసిన కూల్ వాటర్ లో తడి చేసిన క్లాత్ ని బాడీ అంతా వైప్ చేయాలి. ముఖ్యంగా సెంట్రల్ బాడీ, లైక్ హెడ్, నెక్, ఆర్మ్పిట్స్, తర్వాత సెంట్రల్ కోర్ బాడీ ఉంటుంది చూడండి, పొట్ట, ఛాతీ మీద రబ్ చేసాం అనుకోండి టెంపరేచర్ మెల్లమెల్లగా తగ్గుతుంది. సో పేషెంట్ అంటే ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెల్లగా కాన్షియస్ అయ్యారనుకోండి హైడ్రేషన్ స్టార్ట్ చేయాలి. వాటర్ ఇవ్వాలి, కొబ్బరి నీళ్ళు ఇవ్వాలి, చల్లగా కొంచెం హైడ్రేషన్ ఇచ్చేకపోతే పేషెంట్ బాగవుతారు. ఒకవేళ పేషెంట్ లేవలేని పరిస్థితిలో ఉంటే ఇట్స్ బెటర్ టు టేక్ హిమ్ టు ద ఇమీడియట్ నియర్ బై హాస్పిటల్, ఎందుకంటే ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టాల్సి వస్తుంది, హైడ్రేషన్ అదొకటే పాసిబిలిటీ. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఒకవేళ చాలా మంది కూడా చిన్నపిల్లలు కూడా మీరు అన్నట్టు వాటర్ ఎక్కువ తీసుకోరు, అవునండి, వాళ్ళకి ఎలాంటి ఇవ్వాలి? అదే ఇప్పుడు మీకు చెప్పాను చూడండి కొబ్బరి నీళ్ళు అని, మనంతా అడల్ట్ మనం తాగినంత 4 లీటర్స్ వాళ్ళు తాగలేదు, బట్ వాళ్ళ బాడీకి తగ్గట్టు ఒక 1.5-2 లీటర్స్ కానీ ఇంచుమించు 3 లీటర్స్ వరకు కూడా వాళ్ళు తాగేటట్టు చేయాలన్నమాట. ఒక్కసారి ఎక్కువ వాటర్ ఇస్తే పిల్లలు ఎవరు తాగాలండి, మారం చేస్తారు. సో వాళ్ళు ఏం చేయాలంటే ఒక నిమ్మకాయ పిండేసి చిన్న షర్బత్ లాగా చేసి ఇవ్వడము, లేకుంటే కొబ్బరి నీళ్ళే కొంచెం రిపీటెడ్ గా ఇవ్వడము, లేకుంటే వాటర్ మెల్లన్ ఇవ్వడము, దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో అలా ఇస్తూ ఉంటే ఫ్రీక్వెంట్ గా, అంటే లైక్ 1 అవర్ కు ఒకసారి కొంచెం కొంచెంగా ఇచ్చామనుకోండి, వాళ్ళకి
హైడ్రేషన్ మెయింటైన్ చేయొచ్చు. వాళ్ళు తినే విధంగా తాగే విధంగా వాటిని మనం చేసి ఇవ్వాలి. ఎందుకంటే అడల్ట్స్ మనం చెప్తే అర్థం చేసుకుంటే చిన్నపిల్లలకి ఆ సివియారిటీ అర్థం కాదు. సో మనం వాళ్ళ పద్ధతిలో వెళ్ళి ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు చాలా మంది వృద్ధులు కూడా బాగా టెంపరేచర్ కి గురైపోయి చనిపోతున్నారు. అవునండి, సేమ్ మొత్తం ఎండకే. వాళ్ళు ఎలాంటి ఇప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఓల్డ్ ఏజ్ వాళ్ళు? ఓకే, అయితే ఇప్పుడు చాలా మంది ఏజ్ ఉన్న వాళ్ళకి బీపీ ప్రాబ్లం ఉండడము, షుగర్ ప్రాబ్లము ఉంటుంది. వాళ్ళు ఏం చదువుతుందంటే స్వెట్టింగ్ ఎక్కువ అవ్వడం వల్ల బీపీ పడిపోతుంది. సో వాళ్ళు బీపీ చెక్ చేయించుకోవడం ఫ్రీక్వెంట్గా, సో ఈ వాళ్ళు వాడే డోస్ అడిక్యుయేట్ గా ఉందా లేదా చూసుకోవడం, వాళ్ళు తినే సాల్ట్ కంటెంట్ కరెక్ట్ గా ఉందా లేదా చూసుకొని తగ్గించడం, ఇలాంటివి చేయాల్సి వస్తుంది. అంటే రెగ్యులర్ గా అడల్ట్స్ తీసుకునే జాగ్రత్తలతో పాటు వాళ్ళు వాళ్ళ మెడికల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్ట్రా కేర్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ వాళ్ళ బాడీలో వాటర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఎక్స్పోజర్ తగ్గించాలండి. ఈవెన్ ఈవినింగ్ అంటే మరీ లేట్ ఈవినింగ్ అరౌండ్ 6 o'clock అట్లా వాకింగ్ కి అట్లా వెళ్ళొచ్చు, కానీ 11 కి ముందు లేదంటే 6 తర్వాత బయటకు వెళ్ళడం తప్ప మిగతా టైంలో ఎక్కడ హీట్ కి ఎక్స్పోజ్ అవ్వకూడదని ముఖ్యంగా పెద్దవాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు మా లాంటి వాళ్ళకి ఇప్పుడు మేమైతే ఖచ్చితంగా మాక్సిమం ఎండలో తిరగాలి, స్కిన్ కూడా చాలా డ్యామేజ్ అవుతుంది ఎండ. ట్రూ, దాని గురించి కొంచెం చెప్పండి. చూడండి, ముఖ్యంగా స్కిన్ డ్యామేజ్ సన్ వల్ల చేసింది చాలా హారబుల్ గా ఉంటుందండి. ఒక్కొక్కసారి అయితే మనం క్రానిక్ గా ఎక్స్పోజ్ అయ్యే కొద్ది ఏమవుతుందంటే ఇర్రివర్సిబుల్ అయిపోతుంది ఆ డ్యామేజ్, అండ్ దానివల్ల స్కిన్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దానికి యూవీ రేడియేషన్ ఉంటుంది. సో సన్ స్క్రీన్ ఇస్ మస్ట్. మీరు బయటకు వెళ్తున్నారంటే యూ హ్యావ్ టు అప్లై సన్ స్క్రీన్ నాట్ ఓన్లీ ఆన్ ద ఫేస్ అండ్ నెక్ ఏరియా బట్ ఆల్సో ఆన్ ద హ్యాండ్స్, సో దట్ మీరు సన్ ని బ్లాక్ చేయొచ్చు. అదొకటి. అండ్ క్యారీ, మీతో మీరు ఎక్కడికి వెళ్తున్నా కూడా మీతో పాటు ఒక బాటిల్లో క్యారీ చేయండి. ఐ డోంట్ అడ్వైజ్ ప్లాస్టిక్ బాటిల్స్, ఐ అడ్వైజ్ యూ టు క్యారీ అదర్ గ్లాస్ బాటిల్ ఆర్ అ మెటల్ బాటిల్. స్టీల్ బాటిల్లో మీకు ఇంకా టెంపరేచర్ ఉంటుంది కాబట్టి కూల్ వాటర్ మీతో క్యారీ చేసి మీరు మధ్యలో ఎక్కడ తిరుగుతున్నా సరే షేడ్ ఉండేటట్టు చూసుకొని, అంటే మీరు తిరుగుతారు కదా, సో ట్రై టు గో ఇన్ అ 4-wheeler. టూ వీలర్ కాకుండా 4-wheeler ఆప్ట్ చేయండి. ఒకవేళ ఆప్షన్ లేదు అనుకుంటే ట్రై టు యూస్ సమ్ క్యాప్, సమ్ కాటన్ కవరింగ్ ఆన్ యువర్ ఫేస్, ఆన్ యువర్ హెడ్. సో మీరు ఏం చేయాలంటే మధ్య మధ్యలో హైడ్రేట్ చేస్తూ టేక్ సమ్ స్మాల్ బ్రేక్స్, షాడో ఉన్న అంటే షేడ్ ఉన్న చోట మీరు ఆగి అక్కడ రెస్ట్ తీసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ.